నలభై రెండేళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. పదవుల కోసం కాదు, నన్ను గెలిపించిన ప్రజలు గెలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచాను. కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న మంత్రి కావాలనుకుంటే ఈ 2 ఏళ్ల కిందనే అవుతుంది. మేము రాజకీయంగా మా పదవి అనుభవిస్తూ 42 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నాం, నేను మా ఆయన కలిసి. కానీ ఇప్పుడు రాజకీయాల కోసమో స్వార్థం కోసమో ఏదో చేస్తున్నామని కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇందిరారెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వారు ఆ రోజు ఇందిరారెడ్డి గారు చనిపోయారు కాబట్టి మా పార్టీలోకి రామ్మా, నువ్వు మా దగ్గర నుండి పోటీ చేయి, నిన్ను మంత్రి చేస్తామన్నారు. కానీ ఆ రోజు నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు. అసలు రాజకీయాల్లోకి వద్దనుకున్న సందర్భంలో ఇందిరారెడ్డిని నమ్ముకున్న నాయకులందరూ మీరు కూడా రాకపోతే దిక్కులేని పక్షం అయిపోతాం మేము, ఇక్కడ వదిలేయద్దంటే ఆ రోజు వచ్చినా కూడా ఇందిరారెడ్డి ఎక్కడ ఉన్నాడో ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ నుండి పోటీ చేసిన తప్పిస్తే మంత్రి పదవి కావాలనుకుంటే, మంత్రి పదవి కోసమే రాజకీయాలు ఉన్నామనుకుంటే 22 సంవత్సరాల కిందంటే నేను మంత్రి అయ్యేదాన్ని, ఇప్పుడు మంత్రిగా. దయచేసి మాట్లాడే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే అందరు స్వార్థ రాజకీయాలు చేయరు. ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు ఏదో స్వార్థం కోసం కేసీఆర్ గారు ఎంట పోయినారు. అమ్మ ఒక చిన్న మాట చెప్తాను. ఒక ఊర్లో ఒక తల్లి ఉంది అనుకోండి, వ్యవసాయం చేసుకొని పిల్లలను బ్రతికించుకుంటూ ఉంటారు. ఒక సంవత్సరం పంటలు పండక, ఎండలొచ్చి వర్షం పడక పంటలు పండకపోతే తన మీద ఆధారపడ్డ పిల్లలను బ్రతికించడానికి ఊళ్ళో కొంచెం బాగున్న పెద్ద ఆయన దగ్గర పోయి పిల్లలను బ్రతికించుకుంటారా లేదా? అట్లాగే నా నియోజకవర్గం, నా కుటుంబం నన్ను గెలిపించినప్పుడు నాకు పది ఉంది, ప్రతి నెల నాకు జీతం వస్తుంది, బాగానే ఉంటా. మరి నన్ను గెలిపించిన నా ప్రజలు గెలవాలి కదా, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి కదా. ఎస్, కేసీఆర్ గారి నాయకుని ఆధ్వర్యంలో పనిచేస్తే నా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, నా ప్రజలు అభివృద్ధి చెందుతారు, నా దగ్గర ఉన్న మా యువ సోదరులకు ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి నా కోటేసి గెలిపించిన నా ప్రజల రుణం తీర్చుకోవచ్చు అనే ఒక పెద్ద ఆలోచనతో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు తప్పకుండా నాతో కలిసినావు అమ్మా, నీ నియోజకవర్గానికి ఏమి డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తా, నువ్వు ఎంత కావాలంటే అభివృద్ధి చేసుకోవాలన్నారు. కాబట్టి ఈరోజు నన్ను గెలిపించిన నా ప్రజలు గెలవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు లాంటి నాయకుడి కింద పనిచేయాలని నిర్ణయంతో తీసుకున్నా. కానీ రాజకీయ సాధ్యం కాదు, మంత్రి కావాలంటే మళ్ళీ చెప్తున్నా, నేను మంత్రి కావాలనుకుంటే మా ఆయన చనిపోయిన 15 రోజులకే నేను మంత్రి అయ్యేదాన్ని. దయచేసి గుర్తుపెట్టుకోమని మాట్లాడుతూ ఉన్నాను.